केंद्र मंत्री कौशल किशोर इंट్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడిని వినయ్ శ్రీవాత్సవ్ గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. వినయ్ తుపాకీ కాల్పుల్లో మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారు జామున 4 గంటల 15 నిమిషాలకు బెగారియా గ్రామంలోని మంత్రి ఇంట్లో ఈ ఘటన జరగగా మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్సుల తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు మంత్రి ఇంటికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. వినయ్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడని, మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ పేరున ఉన్న లైసెన్సుల తుపాకీని స్వాధీనం చేసుకున్నామని లక్నో డీసీపీ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.